क्लामरदरम विष्णु शेषव नमतेतुरुजम प्रसन्न वदनम ध्याय सर्व विज्ञोपशांतये ओम श्री गुरुभ्यो नमः रामकृष्ण निहान ऑस्ट्रोनिमरोलॉजी यूट्यूब चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలో ముఖ్యంగా నేను శుక్రవారం రోజు గనక మీరు పుట్టినట్లయితే శుక్రవారం రోజు పుట్టి నేను చెప్పిన తేదీల్లో గనక మీరు జన్మించినట్లయితే మీరు తప్పకుండా 2019వ సంవత్సరంలో మీరు మంచి అద్భుతమైన పనులు చేస్తారు అద్భుతంగా మీ పనులు పాస్ అయిపోతాయి అదే విధంగా ఎన్నో సంవత్సరాల నుండి మీరు ధనముతో నష్టపోతున్నారు అంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీరు తప్పకుండా ఈ 2019వ సంవత్సరం అనేది మీకు స్వాగతిస్తుంది న్యూమరాలజీ అనేది కూడా ఇది చాలా గొప్ప పవర్ఫుల్ శాస్త్రం అండి ఇప్పటివరకు మీకు దగ్గర మీ ఇంటి పక్కన వాళ్ళు ఉన్నవారు కానీ ఒక మంచి టీవీలో వచ్చేటువంటి న్యూమరాలజిస్ట్ అనుకొని ఇలా వేరే వేరే దేశాల నుండి వచ్చారని చెప్పేసి తెలిసిన వాళ్ళు అలా రకరకాలుగా న్యూమరాలజిస్ట్ని ట్రై చేసి ఉంటారు కానీ మీకు కొంత అసహనం అనేది కూడా కలిగి ఉండొచ్చు ఒక సముద్రంలో మురికి నీళ్లు పోయినంత మాత్రాన సముద్రాన్ని తప్పుపట్టకండి దయచేసి అంటే ఈ న్యూమరాలజీలో ఏమీ లేదని మాత్రం అనుకోకండి ఉంది అని నేను బల్లాబుద్ధి మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ను బట్టి ఉంటుంది కానీ వైద్యశాస్త్రాన్ని తప్పుపట్టకూడదండి ఆ డాక్టర్ అలా ట్రీట్ చేశాడేమో మీకు ఆ కరెక్షన్ పర్ఫెక్ట్ రాలేదేమో అంత మాత్రాన న్యూమరాలజీ లేదు ఏం లేదని మీరు చూపించుకొని 100 మందికి చూపించుకోవద్దని చెప్తున్నారు అది నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది ఒకసారి నా దగ్గరకు వచ్చిన క్లయింట్లను మీరు ఒకసారి అడిగి చూడండి సో ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఎప్పుడైనా నిరుత్సాహంగా బయటికి పోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు ఒక్కరు వస్తే ఒక దీపాన్ని వెలిగిస్తే 100 దీపాలకు వెలిగించుకుంటూ వెళ్తున్నారు నా దగ్గర క్లయింట్స్ ఉంటే ఉండొచ్చు అండి 100లో ఒక 10 మంది నా గురించి నెగిటివ్ చెప్పేవాళ్ళు ఉండొచ్చు అని నాకు తెలియదు ఇంకా ఉన్నారని కూడా ఉండొచ్చు అనుకుంటా ఎందుకంటే మీరు యూట్యూబ్లో చూడండి ఎంత మంచి వీడియో చెప్పండి అమ్మ గురించి తీయండి వీడియో అమ్మ గురించి తీయండి వీడియో డిస్లైక్ కొట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారండి అలానే నేను అంచనా వేసి చెప్తున్నాను అలాగా న్యూమరాలజీ మీద తప్పు మాత్రం పట్టకండి తప్పకుండా మంచి గొప్ప రిజల్ట్ వస్తుంది నేను చెప్పిన తేదీలు ఏంటంటే శుక్రవారం రోజు కనుక మీరు పుట్టినట్టయితే 6/15/24 25/16/7 కనుక మీరు పుట్టినట్టయితే తప్పకుండా కోటీశ్వరులు అవుతారు శుక్రవారం రోజు జన్మించాలి ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య శుక్రుడు కేతువుకు సంబంధించిన సంఖ్యలలో శుక్రవారం కనుక మీరు పుట్టినట్టయితే మీరు తప్పకుండా మంచి యోగంలో ఉంటారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు